టీడీపీలో కొత్తగా డిపాజిట్ల పంచాయతీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి తెలుగుదేశం పార్టీలో కొత్త పంచాయతీ మొదలైందని సమాచారం. రాబోయే ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా ఆర్థిక స్తోమత ఉన్నవాళ్లకే టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని డిసైడ్ అయినట్లు సమాచారం. ఇదే విషయాన్ని ఆశావహులకు డైరెక్ట్గానే చెప్పేస్తున్నారట. అధికారంలో ఉన్న వైసీపీ అభ్యర్థులను ఢీకొనాలంటే టీడీపీ తరఫున కూడా బాగా డబ్బున్న వాళ్లకే టికెట్లు ఇవ్వక తప్పడం లేదని సీనియర్లకు చంద్రబాబు స్పష్టంగా చెబుతున్నారట. ఇప్పటికే ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు స్పష్టంగా చెప్పేశారట. పోటీ చేయాలని అనుకుంటున్న వాళ్ళు 35 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయాల్సిందే అని ఖచ్చితంగా చెబుతున్నారట. గద్దె దేవినేనికి ఈ విషయాన్ని చంద్రబాబు చెప్పినట్లు టాక్ వినబడుతోంది. దాంతో పోటీ విషయంలో ఇద్దరూ అయోమయంలో పడ్డారట. ఎన్నికలలో డబ్బులు ఏదో రూపంలో ఖర్చులు పెట్టుకుంటాము, కానీ అంత డబ్బు ముందుగానే డిపాజిట్ చేయాలంటే కష్టమే అని వీళ్ళిద్దరూ అనుకుంటున్నారట. ఇదే విధమైన పద్ధతి ఒకప్పుడు ప్రజారాజ్యం పార్టీలో ఉండేదనే ఆరోపణలు అందరికీ తెలిసిందే. 2009 ఎన్నికలలో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేయాలని అనుకున్న నేతలు ఆస్తులు ఆర్థిక స్తోమతను చూపించాలనే షరతు విధించినట్లు అప్పట్లో చాలా ఆరోపణలు వచ్చాయి. ఆస్తులు ఆర్థిక స్తోమతను ఎవరు ఎక్కువగా చూపిస్తే వాళ్ళకే టికెట్లు అన్నట్లుగా వేలంపేట ద్వారా టికెట్లను ఫైనల్ చేశారని విపరీతమైన ఆరోపణలు వచ్చాయి. ఇంతకాలానికి మళ్ళీ చంద్రబాబు కూడా ఇదే పద్ధతిని ఫాలో అవుతున్నారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎన్నికలలో పోటీ చేసేటప్పుడు డబ్బులు ఖర్చు అవుతాయని అందరికీ తెలిసిందే. అయితే ముందుగా చెప్పినంతగా డబ్బులు డిపాజిట్ చేసిన వాళ్ళకే టికెట్ అంటే చాలామంది ఇబ్బంది పడడం ఖాయం. గుడివాడలో వెనుగండ్ల రాము, గన్నవరంలో యార్లగడ్డ వెంకటరావుకు చంద్రబాబు టికెట్లను ఈ పద్ధతిలోనే ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. జరుగుతున్న ప్రచారం నిజమే అయితే టీడీపీ అభ్యర్థులు ఎన్నికలలో ఇబ్బందులు పడక తప్పదని అర్థమవుతోంది. టికెట్ కోసమని ముందు ఏదో పద్ధతిలో డిపాజిట్లు చూపించినా మధ్యలోనే అభ్యర్థులు చేతులు ఎత్తేస్తే అప్పుడు చంద్రబాబు ఏం చేస్తారు?